ప్రభుత్వ ఆసుపత్రిలో అమలవుతున్న ఈ ఆసుపత్రికి మంచి పేరు తీసుకువచ్చేందుకు హౌస్ సర్జన్ల పాత్ర కీలకం వంటిదని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో ఈ ఆసుపత్రి అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పేషెంట్ రోగ సమాచారం కంప్యూటర్ లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ వెంకటరమణ, ఈ ఆసుపత్రి విభాగం మేనేజర్ ప్రదీప్ పాల్గొన్నారు. కంప్యూటర్ లో దాన్ని ఫిట్ చేయడానికి ఇష్టపడలేదు. సో మిమ్మల్ని కొర ఏంటంటే ఇవాళ ఆ రిపోర్ట్ కూడా వస్తుంది, వాళ్ళు హెచ్ఐఎంఎస్ కానీ లేకపోతే ఆర్ఎంఎస్ కానీ వాళ్ళు టైంకి రావటం టైం ఉండటంతో సరిగా జరగలేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసి వాళ్ళకు కూడా టైం ఫిక్స్ చేసి టైంకి మనకి కావాల్సిన అప్లోడ్ చేసే కార్యక్రమం వాళ్ళ ద్వారా చేయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అవసరమైతే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కూడా కొందామని అనుకుంటున్నాం, అది కూడా చేయండి. దాంతోపాటు ఈ హాస్పిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, రుచులు కానీ చేస్తే బాగుంటుందని కొంత డబ్బులు కూడా వస్తాయని మనం కూడా ఆలోచిస్తా ఉన్నాం. అలానే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు, వాళ్ళకి రెగ్యులర్ గా మనం దాదాపు 5-6 లక్షలు మనం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇప్పుడుగా కూడా ఆడిట్ అప్డేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా కూడా ఆడిట్ అబ్జెక్షన్స్ పెట్టింది, ఒకేనో విషయం కూడా అబ్జెక్షన్ చేస్తుందని అనుకుంటారు. సో ఇలాగా ఆరోగ్యశ్రీలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మరి ఇలా చేయాలి అన్నది ఉద్దేశంతో వీళ్ళు అసలు ఉంచాలా కంటిన్యూ చేయాలి. అసలు ఈ పోస్ట్ ఏంటంటే